తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరంలో అనపర్తి మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ఆయన ఆధ్వర్యంలో అనపర్తి మండల కమిటీ అనుబంధ సంఘాల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అనంతరం రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులుగా నియమితులైన సిరసపల్లి నాగేశ్వరరావుని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు సత్కరించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మద్యం నిషేధం చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని వైఎస్ఆర్సీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు మడం తిప్పారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధిని ముప్పై సంవత్సరాల వెనుకకు నెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు జెడ్పీటీసీ అభ్యర్థి శేషరత్నం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి మండల తెలుగు రైతు అధ్యక్షులు రాంబాబు మండల ఎస్సీ అధ్యక్షులు బాబూరావు కుతుకలూరు పీహెచ్సి మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి సుధాకర్ రెడ్డి తాతారెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షులు అశోక్ రెడ్డి శ్రీనురాజు వెంకటరెడ్డి సీనియర్ నాయకులు నాగిరెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు సురేష్ రెడ్డి సతీశ్వర్ రెడ్డి మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు